అందరి మిమ్మల్ని చూస్తున్నా, మీ ఉత్సాహం చూస్తున్నా. మీలో కూడా ఒక చైతన్యమే కాదు, ఒక కోపం, ఒక కసి, నష్టపోయామనే బాధ మీలో కనపడుస్తా ఉంది. నేను అడుగుతున్నా ఈ కొండే మిమ్మల్ని అందరినీ, నాలుగు సంవత్సరాలు రెండు నెలలు మూడు నెలలు అయిపోయింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోయే పార్టీ, ఆరిపోయే దీపం, ఎక్స్పైరీ డేట్ దగ్గరికి వచ్చింది. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, ఏమైనా ఒక పని చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా, మీకేమైనా లాభం కలిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా, మీ జీవితాల్లో ఏమైనా వెసులుబాటు వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా, కష్టాలు వచ్చాయా లేదా, బాధలున్నాయా లేదా, మీరే చెప్పండి. బాధుడు వీర బాధుడు, అన్ని వస్తువుల ధరలు పెరిగాయా లేదా, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా, పేద ఏం భాగమైనా కొనే పరిస్థితిలో ఉన్నారా, మగవాళ్లకు వంట చేసే పరిస్థితిలో ఉన్నారా, పప్పులు పెరిగాయా, వంట నూనె పెరిగిందా, కూరగాయలు పెరిగాయా, బియ్యం పెరిగిందా, పెరగంది మీ ఆదాయం ఒకటి అవునా కాదా తల్లి మీరే చెప్పండి. దీనికి కారణం ఎవరు, ఎవరు కారణం, జగన్మోహన్ రెడ్డి అవునా కాదా, ఈ సైకో అవునా కాదా, ఎక్కడికక్కడ రేట్లు పెంచాడు, పెట్రోల్ పెంచాడు, పెంచాడా లేదా, డీజిల్ పెంచాడా లేదా, వంట గ్యాస్ పెంచాడా లేదా, కరెంటు ఛార్జీలు పెంచారా లేదా, ఇవన్నీ కూడా ధరలు పెరిగాయి. ఇది చాలనన్నట్టు ఆర్టీసీ రేట్లు పెంచాడు, ఇంకో పక్క ఇంటి పన్ను పెంచాడు, వృత్తి పన్ను పెంచాడు, చెత్త మీద కూడా పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. ఏం చెప్పాలి, ఇసుక ధరలు పెరిగాయా లేదా, 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు పని లేకుండా అవస్థపడే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు ఉచితంగా ఇచ్చే ఇసుక ఇప్పుడు అది బంగారం అయిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకి వరంగా మారింది, దోపిడీ చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మద్యం ధరలు పెరిగాయా లేదా, బాగా పెరిగాయా లేదా, ఏం తమ్ముళ్ళు ఎప్పుడన్నా చూశారా ఈ వెరైటీలు, నేనైతే తాగడం నాకు అలవాట్లేదు కానీ కొత్త కొత్త పేర్లు బూమ్ బూమ్ అంట, ఇంకా రకరకాల పేర్లు, దేశంలో ఎక్కడా దొరకని బ్రాండ్లు, అన్ని జే బ్రాండ్లే, జగన్మోహన్ రెడ్డి బ్రాండ్లే, హోల్సేల్ ఆయన, మ్యానుఫ్యాక్చరింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆయనది, షాపుల్లో ఆయన మనుషులే. ఏం తమ్ముళ్ళు ఎక్కడన్నా పోతే గూగుల్ పేలో ఫోన్లో డబ్బులు పే చేస్తారా లేదా, తోపుడు బండ్లో కూడా పే చేస్తారా అవునా కాదా, బ్రాండీ షాపుల్లో పే చేస్తారా, చేస్తున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా, చేయడం లేదని చేలు పైకెత్తండి. ఏంటి చిదంబర రహస్యం, మీ రక్తాన్ని తాగే జలగ ఈ సైకో. నేరుగా మీరు చూస్తే బ్రాండీ షాపు నుంచి కొంత డబ్బులు నేరుగా తాడేపల్లి ప్యాలెస్ కి వెళ్తుంది, కొద్ది డబ్బులే గవర్నమెంట్ ట్రెషరీకి వస్తుంది. ఇసుకలో దండ, మధ్యలో దోపిడీ, ఏంటి అరాచకం, పేదవాడి ఆరోగ్యాన్ని కూడా లెక్క పెట్టుకోకుండా ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. అందుకని నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని అడుగుతున్నా, మీ జీవితంలో చాలా కష్టాలు వచ్చాయి, నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి అన్ని ధరలు పెరిగిపోయి ఏది కొనలేకుండా ఇబ్బందులు పడుతున్నారు,
ఇప్పుడు అంటున్నాడు ముఖ్యమంత్రి నేనేదో బటన్ నొక్కుతున్నానని. కాదు, మీరు బటన్ బొక్కుడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజలకు 2 లక్షల కోట్లు ఇస్తామని మోసం చేస్తున్నారు. మీరొక్కడే బొక్కింది 2 లక్షల కోట్ల పైన. ఎక్కడ చూసినా అవినీతి, ఎక్కడ చూసినా దోపిడి. ఎవరైనా నోరు తెరిస్తే మా తమ్ముళ్ళు పోలీసులు ఇక్కడే ఉన్నారని పంపిస్తారు. నేను ఒకటే చెప్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల్ని, రేపో ఎల్లుండో ఈ పోలీసులు మీకు సహకరించకపోతే మీ ఇంట్లో నుంచి కూడా బయట రాలేరు. అన్ని అత్యాచారాలు, అన్ని అఘాత్యాలు, అంత పైశాచికంగా వ్యవహారం నడిపించారు మీరు. అందుకనే పోలీసు లేకపోతే మీరు బయట వచ్చే పరిస్థితి కూడా లేదు. ఇంకో పక్క మీరు చూడండి, మీ మీద భారం వేసింది 5 నుంచి 6 లక్షల కోట్ల రూపాయలు. ఒక్కొక్క వ్యక్తి పైన సంవత్సరానికి కుటుంబానికి 150,000 2 లక్షల రూపాయలు అదనంగా భారం పడతా ఉంది. మీ మీద అప్పు, ప్రతి ఒక్క వ్యక్తి మీద 2 లక్షల రూపాయలు తీసుకొచ్చాడు. అంటే 5 మంది ఉంటే కుటుంబంలో 10 లక్షల రూపాయలు, 3 ఉంటే 6 లక్షలు, 7 మంది ఉంటే 14 లక్షలు. ఎవరు కడతారు తమ్ముళ్ళు? సైకో కడతాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరు కట్టాలి? మీరవునా కాదా? మనవునా కాదా? అంటే ఎప్పుడు మాట్లాడినా నేను ప్రజలకు ఇచ్చారంటా, నిన్న చూశారు విద్య వసతి అంట, ఎత్తిపోయింది డబ్బులు లేవంట, ఇవ్వడం లేదు, ఉద్యోగస్తులకు జీతాలు లేవు, పోలీసులకు డిఏలు లేవు. అవి రావాలంటే మళ్ళీ నేనే మాట్లాడాలి పోలీసులు, గుర్తుపెట్టుకోండి. ఏంటి అరాచకం? కష్టపడి డ్యూటీ చేసే పోలీసులకి, ప్రజలకు సేవలు అందించే ఉద్యోగస్తులకి 1వ తారీఖు జీతాలు రావంటే ఏం చెప్పాలి సైకోని? నీకు మాత్రం కావాలి. ఈరోజు ఒక్కసారి చూస్తే ఒకప్పుడు జీతాలు అడగమని అడిగిన పోలీసులు కాని ఉద్యోగస్తులు కాని 1వ తారీఖున మాకు జీతం ఇస్తే చాలు స్వామి అనే పరిస్థితికి వచ్చారు. ఎక్కడికి పోవాలో నాకైతే అర్థం కావడం లేదు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి మన జీవన ప్రమాణాల్ని దెబ్బతీసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.